నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ ఈ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం కళ్యాణ రసం. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఈ జాదము ఖచ్చితంగా చేసి ట్రై చేసి చూడండి. ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో కూడా తెలపండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత ఆవాలు చిటపట మంచుకోవాలా. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలండి. మెత్తగా మగ్గనిచ్చుకోవాలి దీన్ని టమాటాలని. అలాగే కొంచెం సాల్ట్ వేద్దాం. నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి, ఇబ్బంది ఏం లేదు. మీ ఇష్టము, మీకు నున్నటి ఉప్పు కావాలండి నున్నటి వేసుకోండి. పిల్లను బాగా మగ్గించుకున్నాం మెత్తగా. ఇలా 100 గ్రాముల కందిబ్యాళ్ళు ఒక 1/2 గంట నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ దాటించుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. కానీ ఇప్పుడు మనము ఎనిపేద్దాం. ఎనపాలండి. ఇదిగోండి ఇవి ఉడికిపోయాయి, బాగా మగ్గినాయి చూడండి మెత్తగా. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసుకుందాం. ఉడకబెట్టుకొని ఎనుపుకున్నది కందిపప్పు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. టమాటాలు ఈ కందిపప్పు మొత్తం బాగా కలుపుకోవాలి. దీంట్లో 1 గ్లాస్ నీళ్లు పోసుకుందాం. ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇంకా ఉడకలేదండి, మూత పెట్టుకుందాం. ఇదిగోండి గైస్ పొంగుతా ఉంది. ఇప్పుడు మనము తెల్లగడ్డలు మిరియాలు ఒక 7-8 తెల్లగడ్డలు 7-8 మిరియాలు ఇవి కచ్చా పచ్చగా దంచుకున్నవి పొట్టుతో సహా తెల్లగడ్డలు వేసుకోవాలా. అప్పుడే మనకు టేస్ట్ బాగుండేది, స్మెల్ బాగుంటుంది. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 50 గ్రాములు కడిగి నానబెట్టుకున్న చింతపండు నీళ్లు వేసుకోవాలి. చింతపండు రసం ఇందులో కాడలతో సహా కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మరగనియాలండి. ఈ కళ్యాణ రసం సూపర్గా ఉంటుంది, అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇదిగినా మీరు చేసి పెట్టారంటే తిన్నవాళ్ళు అడిగి మరీ 1-2 సార్లు వేపించుకొని తింటారండి, అంత బాగుంటుంది టేస్ట్. ఈ రసం ఎవరికైనా తెలిసింటే కామెంట్లో తెలపండి గైస్. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఇది వచ్చిందో కామెంట్లో తెలపండి గైస్. ఇప్పుడు దీన్ని బాగా మరగబెట్టుకుందాం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవచ్చు. ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాగా మరుగుతూ ఉంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. బాగా మరుగుతూ ఉంది ఈ రసము. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. దింపేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే కళ్యాణ రసం రెడీ గేస్. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి గేస్. ఈ కళ్యాణ రసం ఈజీగా తొందరగా ఫాస్ట్గా అవుతుంది, టేస్ట్గా ఉంటుంది గైస్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ రెండు గంట నాలో పెట్టుకోండి గైస్. ఫటాఫట్ లైకులు చేయండి గైస్. మీకు నచ్చితే కనీసం ముగ్గురు కన్నా మీరు షేర్ చేయండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.